వసంత వల్లరి వీణులతో వీక్షించండి వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరిలో శ్రీమతి ఇందిరారావు షబ్నవీస్ గారు రచించిన కథ పాంచాలి పంచమాతృకలు వింటారు ఈ కథారచయిత్రి శ్రీమతి షబ్నవీస్ ఇందిరారావు గారు హైదరాబాద్ మహానగరంలోనే జన్మించి తమ జీవనయానం కొనసాగిస్తున్నారు రెండు వేల పదిహేను సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు సుమారు పాతిక సంవత్సరాలు మస్కట్లో రాయల్ ఫ్లైట్ ఆఫ్ ఓమన్ అండ్ ఓమన్ ఎయిర్లోనూ ఆ తర్వాత హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ సంస్థలలోనూ కూడా పనిచేశారు వీరు తమ మామగారైన శ్రీ షబ్నవీస్ వెంకటరామ నరసింహరావు గారి జీవిత చరిత్రను షబ్నవీస్ జీవితం సాహిత్యం గురించి అంటూ ఒక పుస్తకాన్ని వెలువరించారు శ్రీ షబ్నవీస్ వెంకటరామ నరసింహరావు గారు నీలగిరి అన్న పత్రికను స్థాపించారు ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వము మనస్తత్వము కలిగిన వెంకటరామ నరసింహారావు గారి ఇంటి కోడలుగా రావడం నిజంగా తమ అదృష్టం అంటారు ఇందిరగారు ఉద్యోగరీత్యా మస్కట్లో ఉండి వేల సంవత్సరంలో ఇండియాకి తిరిగి వచ్చాక కథలు వ్యాసాలు పరిచయ కార్యక్రమాలు చిన్న నాటికలు ప్రముఖ వార్తాపత్రికలలో ప్రచురణకై రాయడమే కాదు అనేక రేడియో ప్రసంగాలు చేయడం చిన్నపిల్లలకై నాటికలు రాయడం కూడా చేశారు ఇందిరగారు వీరికి చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం అన్న గార్డెనింగ్ అన్న ఎంతో ఆసక్తి వివిధ భాషలకు చెందిన పదిహేను వందలకు పైగా పుస్తకాలు ఇందిరగారు సంపాదించి భద్రపరుచుకోవడం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం ఈ నేపథ్యంతో వారు బహుమతులని పురస్కారాలనీ కూడా లెక్కకు మిక్కిలిగా పొందారు కథ కేళి అంటూ నూట పదకొండు మంది తెలుగు రచయితులు రాసిన కథలతో ముద్రింపబడిన పుస్తకంలో ఇందిరారావు గారు రచించిన కథ స్నేహమేరా జీవితం వసంతవల్లరిలో మీకు చదివి వినిపించడం జరిగింది ఆ లింక్ ప్రత్యేకించి మీ అందరి వీలుకై డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరుస్తున్నాను ఇక ఇప్పుడు వినండి ఒక రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఒక యథార్థ విషాద సంఘటనను ఆధారంగా చేసుకుని శ్రీమతి ఇందిరారావు గారు రచించిన కథ పాంచాలి పంచమాతృకలు ఈ కథ సినీ వ్యాలీ అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమై బహుమతి పొందింది నిద్దర్లున్న పాంచాలి ఒక్కసారి గిట్లకెవ్వన కేక పెట్టింది కడుపు పట్టుకొని బాధగా మెలికలు తిరగబట్టింది కళ్ళు తెరిచి చూసే వరకు భర్త నాయకు ఒక పెద్ద వంకి కత్తితో కనిపించిండు పొట్ట మీద కత్తితో గిట్ల కోసి పొట్టను తెరిచేందుకు చూస్తున్నాడు ఒక కోడినో మేకను కోసినట్టే ఇదే అంది బాధతోని ఇలాడుకుంటా నోట మాట వస్తలేదు పానాలు పోతున్నట్లే బాధ మెల్కెలు తిరగబట్టింది ఎందుకయ్యా గిట్ల చేస్తు అన్నది కష్టంతో మాట బయటకు తెప్పించుకుంటా గీదఫ అయిన మగబిడ్డడు కడుపులా అని చూస్తున్నా అన్నాడు మోగడు పుట్టేది ఆడను మగను తెలుసుకుని గీదతి మనిషేనా రాసుడు నటున్నాడు గట్ల పాంచాలు ఓర్లుకుంటా ఉంటే కత్తి పట్టుకొని మీది వస్తుండు మోగడు గాయాన్ని గిట్ల బలంగా దోషేసి ఓ అత్తమ్మా ఇక దాంతోని పక్క గదిలోనే మంచిగా నిద్రపోతున్న సారమ్మ ఇంకా మేము మొగుడు గీ గోలకు గీ అరుపులకు లేచొచ్చి రక్త మడుగులున్న కోడల్ని చూసే వరకు ఆళ్లెక్కలు తిరిగినాయి గట్లా చేస్తున్నావు అనుకుంటూ వచ్చి గట్టుకోడుకు సెయ్యి గట్టిగా పట్టుకొని లాగినరు ఏందిరా గీత చేయబట్టినవు పిల్లని గిన్న చంపుతావా ఏంది పిచ్చిగా ఎక్కి దారా నీకు అనుకుంట సారమ్మ కూడా అరువ పట్టింది గీ అరుపులకి ఇంకా పిల్లలు కూడా లేచేసిండ్రు గట్టిగా ఏడ్చుకుంటా కూసు లేడా సారమ్మ మగడు ఆయన గబ్బ గబ్బ సైకిల్ ఎక్కి పక్క డాక్టర్ డాక్టరమ్మని బిలువని కురికిండు మళ్ళీ ఏంద్రగిది అన్నది ఆయాసంతో రొప్పుకుంటాగా కొడుకుని చూసి సారమ్మ ఏందే నువ్వు కూడా ఊర్లో పట్టినవు గూడానికి నేను నాయకుడిని కావాలనా వద్దా ఇక అందుకోసానికి మగ పూరని కనవంటి గిరేంద్ర అందరు ఆడ అంటా పోతా అందే గీ పాలన్న దీని కడుపులో మగ ఉన్నాడు ఏమో చూస్తున్నా ఇక లేడనుకో దీన్ని ఇక బిడ్డను కూడా చంపేస్తనే చూసుకో గీవ పీడ వదలాలే నాకు అన్నాడు కోపంతో ఇట్లా ఊక్కుంటా పాంచాలి మగడు అర్రీ మగపూరని కోసం తల్లిని పుట్టే బిడ్డని చంపుతావురా అయ్యో నీకేం పోయే కాలం వచ్చిందిరా అనుకుంటూ తిట్లు మొదలు చేసింది సారేమ్మ ఇక పాంచాలమ్మకైతే సోయలేదు మొత్తం మగతలనే ఉన్నది గామికి తల్లి కొడుకుల మాటలతోని మాటలతోనీషయం అర్థమైపోయింది ఆడు మొగుడైనా రాక్షసుడా అనుకోబట్టింది పుట్టబోయేది మొగబిడ్డనో కాదో తెలుసుకోనికి పొట్ట పోసి చూసుడేంది ఓ అగిదేం గోరము ఇక నొప్పి అవుతాది విపరీతమైన నొప్పితో బాధతో గిట్ల పొర్లు తనే ఉంది పాంచాలి కింతల డాక్టర్ అమ్మరానే వచ్చింది ఆమె పరిస్థితి చూసి నూరెల్ల పెట్టింది ఆమె ఇక అంబులెన్స్ అంటారే ఇక బండి ఏర్పాటు చేసి ఆస్పత్రల్కి తోలుకపోయింది కష్టంతో తల్లి పానమైతే కాపాడిన్రు బిడ్డను కాపాడలేకపోయినరాళ్ళు ఇక పాంచాలికైతే చచ్చిపోయింది ఆడనా మగనా అని కూడా తెలుసుకోవాలని పియ్యలే ఇక జర్ర కొద్దిగా దినాలగిట్లా ఓపిక పట్టలేక పోయిండు గదుర్మార్గుడు కోరుకున్నట్టు కొడుకు పుడుతుండే కదా అని నర్సులు అనుకున్న మాటలు గి పాంచాలి చెవుల పడ్డాయి ఇక ఈ గొడవకంతటి కారణం ఎరికైనా అల్లంబాడి తండ నాయకుడు పెద్ద నాయకున్నాడు ఆయన కొడుకే గి చోట నాయక్ ఆ తండ పద్ధతి ఏంటిదంటే ఆడికి కొడుకు పుడితేనే మళ్ళ నాయకుడు అవుతాడు తండకు నా నాయనతోని నా తాతతోని నా ముత్తాతతోని ఎన్నడు ఇట్లా కాలే కదా ఈ పాలి నా వరకు వచ్చే వరకు ఈ ఆడపూరల వల్లనే కాదు ఇట్లా జరిగింది అనుకోని ఆలోచన చేసుకుంటా అవమానంతో ఊగిపోయిండు చోట నాయకు ఈసారి పుట్టేది నన్నుకిట్లా నాయకుడిని చేసే పిల్లోడో లేకుంటే పోరో ఎట్లా తెలివాలబ్బా అనుకున్నాడు డాక్టర్మని బతిమీల ఆడి ఎవరు గుడుతుండ్రాని డబ్బులాశ చూపిండు బెదిరించిండు ఒక్కసారైతే గదేదో టీవీ లెక్క ఉన్న దాంట్లో చూసి డాక్టర్ అమ్మకి బిడ్డ సంగతి తెలుస్తుంది అని దొరబాబు చెప్పిండు సోటనాయక్ కు దాంతోనిగా తన పెండ్లాకి పుట్టేదెవరో చెప్తావా లేదా అనుకుంటా లొల్లి చేసిండు దేనికి కూడా డాక్టర్ అమ్మ గవర్నమెంట్ రూల్ అంట గామె పై అధికారికి గిట్ల తెలిసిందనుకో గీమె చెప్పిందని గమే నౌకరినే పోతుందంట అది తెలిసే వరకు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు సోటనాయక్కు అంజనమే పీచిండు ఆడు చూడబోతే పత్తిసారి మొగబిడ్డుడే పుడుతాడని చెప్తా పోయిండు కాని ఒక్క పాలు కూడా ఆడి మాట నిజంగాలే అందుకే ఈ పాలి ఆడి మీద నమ్మకం పోబట్టి ఏం చేయాలో తెలియక దినాము గింత పెద్ద కడుపుతోని పాంచాలి ఆయన ముంగలనే తిరుగుతుంటే నేనెట్లా నన్న నాయకుణ్ణి కావాలి ీమి పొట్టలో పోరాడున్నాడో పోరుందో తెలుసుకోవాలే కాని ఎట్లా తెలుసుకోవాలే అనుకుంటా ఆలోచన చేసి ఒక్క నెల మొత్తం నిద్రపోలే నాయకు గిట్లున్న మగాన్ని చూసేవారికి పాంచాలకి గమ్యకి కానుపెట్లయితదా అని బెంగ పట్టుకుంది గీ గిపాలి పెయ్య నొప్పులు కాళ్ళ ఆశుడు ఎక్కువ ఉండే పాంచాలైతే భర్త సగ్గతి చూస్తనే ఉంది పెళ్ళైన సంధి గంత ప్రేమ చూపించే మొగుడైతే కాదు కట్లనే ఆమెకు అందరూ ఆడబిడ్డలు పుట్టుకొచ్చిండ్రు దాంతో ఎప్పుడు చూడు గుస్సలు ఉంటాడు ఆయన మళ్ళీ ఏంది ఇప్పుడు ఇంత పరిశానులు ఉన్నాడు భయం అవ్వబట్టింది పాంచాలకి ఇక ఈ పాలి కూడా ఆడపిల్ల పుడితే ఏం చేయాలి అనుకుంటా దేవతలకు రాయలకు రప్పలకు అన్నీ మొక్కుకుంటూ పోయింది ఓవాలేం చేయమంటే గది చేసుకుంటూ పోయింది ఎల్లమ్మకి మంకాలమ్మకి మొక్కింది గుళ్ళో గడపలకి పసుపు పూసి కోడిని గిట్ల బలిచ్చింది ఇక ఒక్కటారెండ అన్నీ చేసుకుంటూ పోయింది నేను అలా నిండే వరకు ఏం చేయలేక ఇక ఆమె ఆ భగవంతునికి అంత ఇడిచిపెట్టింది ఇంట్లో అత్తమామూలు కూడా దినాము గామె వంక బొయ్యంగా చూస్తా అంటే ఏంది నేనేమన్నా కూన్ చేసి వచ్చిన ఒక మగ పూరని కోసం ఏంది సంత ఈ ఇంట్లో నేనేమన్నా కావాలని ఆడపోరల్ని అంటున్నాను కంటున్నాను నా చేతులు ఏముందని ఎవ్వరు నన్ను అర్థం చేసుకుంటలేరు అని బాధపడింది పాంచాలి గట్లనే రోజులు గడుస్తున్నాయి ఇక పది పదిహేను రోజులు ఎలా కాన్ప అవుతుందానంగా ఆపుకోలేక పోయిండు నాయకు సారదు దుకాణం పోయిండు అక్కడ అందరూ అరే నాయకు ఇక నువ్వు ఇప్పుడు దొరయ్యేడైతే నీ పెండ్ల చేతులు ఉందిరా పాలైన మగ బిడ్డనిస్తానాదా ఆడ సంతానం దేశంలో తక్కువైపోయిందంట నా నీ భార్య కంకణం గిట్ల కట్టుకుందా ఏంది ఎంతమంది పోరల్ని గంటావురా ఇక గిట్ల దోస్తులు అందరూ నాయకు చుట్టు అనే వరకు కోపంతోని ఊగుకుంటా ఇంకా అక్కడనే ఇక బల్లుగాని దుఖనం కోయి గలాసు నింపమన్నాడు ఆడ కూడా ఇక ఎక్కిలుగా నవ్వుకుంటా గట్లనేదో రాని అని పోషేసిండు గిలాసులోని మందు దాక్కుంటా సొట్టు అందరినీ గుస్సలా బూతులు తిట్టుకుంటా మల్ల మళ్ళా గిలాసు మీద గిలాసు మందు పోసుకుంటా అందరిని గిట్ల దోసుకుంటా బూతులు తిట్టుకుంటా తిరగబట్టిండు గిట్లా ఆడగడబడి మొదలైపోయింది అప్పుడు ఏం చేసిండు తోపులా అట్లా నడిమిట్లా పాములు పడతాడే పున్నగా ఆ ఆ సార పున్నోగోడు చోట చోటనాయకుని మెడవాటుకుని తోసేసిండు గదాంతో గక్కడ సంది గిట్ల దూలుకుంట ఇంటికొచ్చిండు నాయకు తలుపు కొట్టిండు ఇక కొట్టి కొట్టి మళ్ళ దిట్లు మొదలు పెట్టిండు ఇసుక్కుంటా ఆడ తండ్ర వచ్చి తలుపు తీసి మళ్ళ రెండు బూతులు తిట్టినాక మనసులనే లోపలికి వెళ్ళిండు గదిలో చూసే వరకు కింద శాప మీద వడుక్కొనుంది భార్య పక్కన బొంతల మీద ఐదుగురు బిడ్డలు కనపడే వరకు సారదుకనంలా చుట్టు చేరి దోస్తులన్న మాటలు గుర్తుకు రావట్టే తోది నమ్మ జీవితం కూతుల్ని గానే నీకు పుట్టింది అనుకున్నాడు పాంచాల్ని చూసి పళ్ళు కొరుక్కుంటా ఇగో ఈసారన్న కొడుకుని ఇస్తావా లేదా ఏం జయాలనే అనుకోవట్టిండు నాయకు ఏదన్నా కుందా అని అనుకుంటా ఒంటింటి దిక్కి వెళ్తా అంటే ఆయన కాల్కేదో తల్లి గట్లనే కింద పడి కొబ్బరి మట్టల మీద గట్లనే తిట్టుకుంటాగా చీకట్ల వెళ్ళి మూలకున్న బస్తాల మీద మల్లదూలి పడ్డాడు గా పడుట్లా ఏందో గిట్ల గుచ్చుకుంది చోటనా ఎక్కి వంగి చూసే వరకు వంకి కత్తి కనపడ్డది ఇక ఏం చేసిండు పూనకంతోని ఊక్కుంటా ఊక్కుంటా మత్తులుండబట్టి సోయ లేకుండా పోయి ఒక్కసారి పాంచాలి కడుపు చీల్చడానికి చూసిండు గప్పుడు పిల్లలు ఇక తల్లి తండ్రి అందరు ఆకారాలు చేసుకుంట వచ్చిండ్రు పాంచాలి అరుపులు ఏడుపు ఇవన్నీ గాయన మత్తుని దింపేసినాయి అయితే ఏం లాభం అర్థం జరగనే జరిగిపోయా పోలీసులు వచ్చిండ్రు గాయనని పక్క పోయిన్రు ఇరవై ఏళ్ళ కారగార శిక్ష పడ్డది పాంచాలి మొగుడుని చూడ నీకు జైలుకి కూడా పోలే నాకు ఇక మొగుడే లేడు అనుకోబట్టింది గిట్ల ఒక ఆరు నెలలు గడిచినాయి అయితే మొదలు మొదల్లా జరింత సానుభవ చూపించిండ్రే గాని కొడుకుకి గట్లా జైలు శిక్ష పడే వరకు దానికి అంతటికి గీమెనే గికోడలే కారణం అనుకుంటా ఆమెని తిట్టుడు మొదలు పెట్టిండ్రు గంతతో ఆపారు పారు పిల్లకాయలు పట్టుకుని సీటికి మాటికి కొట్టుడు చేసిండ్రు ఇక ఉండంగా ఒక దినాము పాంచాలి మామ ఇంటికి ఒక నలభై ఏళ్ళ పెద్ద మనిషిని తీసుకొచ్చిండు పాంచాలి రాబిడ్డా అని పేమతో పిలుస్తా అంటే ఏమైందా అనుకుంది మేగా వచ్చిన పెద్ద మనిషిని చూపించి ఇగో గీ సారు గిడ గవర్నమెంట్ ఆఫీస్ లో కొలు చేస్తుండు పాపం పెండ్లంబాయి నాలుగు నెలలాయే ఇద్దరు శిన ఉన్నారు అని చెప్పవట్టిండు నాకు గీదని తెందుకు చెప్తుండ అనుకోవట్టింది పాంచాలి ఓ బిడ్డా మనం లేదా గా పిల్లని చేసుకుంటాడంట గీ సారు ఇక మనకన్ని మంచి అనుకో మన పిల్ల కూడా మగరాణి లెక్క ఉంటది అన్నాడు గర్వంగా నవ్వుకుంటా గీదంతేందు పాంచాలకు అర్థం కాలే ఇక పదేండ్ల పిల్లని నలభై ఏండ్ల పెద్ద మనిషికి ఇచ్చుడేంది పెళ్లి చేసుడేంది మతి గిట్ల పోయిందా గీ మామకి అనుకోవట్టింది ఇంకా పెళ్లి చేసుడు కంటే మీరమ్మని బాయిలో చేసుడే మంచిది అనుకోవట్టింది పాంచాలి ఓ మామీ మీ చిన్న ఉంది కదా అని మెల్లగా భయంగానే పట్టింది పాంచాలి ఏం కాదు కోవే పాంచాలి మన మీరమ్మ మారాని లెక్కుంటది పది తులాల బంగారం పెడతారంట పైసలు కూడా మంచనా ఇస్తారంటుండు ఇంకేం కావాలని అనుకుంటా అత్తమ్మ వెనక పడింది గిదంతా ఇద్దరు కలిసి చేసుకుంటున్నా అరిగి ఆలోచన అనుకొని ఒక్క చిటికలు అంది కదా జర్రా ఆలోచించి చెప్తాం మామయ్య అని పాంచాలనే వరకు కోపంతో ఊగిపోయిండు నాయకు ఇక ఎట్లన నా ఊకొని ఏ ఇది ఇదైతే నా చేతుల పనే అనుకున్నాడు పెద్ద నాయకు ఇక జల్సలు చేసుకోవచ్చు పైసలు మస్తుగొస్తాయి అనుకుంటా సంబురవర పట్టిండు ఇక గప్పటికైతే ఏం చేయలేక ఇక పెద్ద మనిషి భుజం మీద చేతులేసి బయటకు తీసుకుపోయి చెవుల ఏదో గుసగుస చెప్తనే పోయిండు ఇదంతా చూస్తూనే ఉంది పాంచాలి గా రాత్రి ఆమెకి నిద్ర పట్టలే గి గండంకెళ్ళి ఎట్లా బయటపడాలనా అని ఆలోచించబట్టింది పిల్లల్ని తీసుకొని పారిపోవాలి ఎవ్వరు చూడకుండా అని మనసుకు చెప్పుకుంది గిది ఇట్లుండంగా గా మరుసటి రోజు పొద్దుగాలనే అత్తమ్మ తమ్మునికి పాము గరిచిద్దని ముచ్చట తెలిసే వరకు ఉరుక్కుంట అత్త మామ పోత పోత మామేమన్నాడు ఓ పాంచాలి రాగానే లగ్గాలు పెట్టుకునేడిదే ఆ ఎప్పుడు లేని ఇంత ఘనము ఆమె ఆమె బిడ్డలు మాత్రమే ఇంట్లో ఉండేవరకు గింత మంచి రోజు మల్లైతే రాదనుకుంది పాంచాలి దొరికిన కాడికి డబ్బులు పెట్టిన నగలు పుట్టిన ఇచ్చిన నగలు బంగారము గవ్వి గివ్వి అన్ని చేర్చుకొని గట్లనే దొరికిన కాడికి గింత తినే సరుకులు అన్ని మూటగట్టుకొని పిల్లలకు మంచి సినిమా చూపించడానికి తూలుకబోతున్నాను తయారు చేసి బండి కట్టించుకొని ఊరు దాటి స్టేషన్కి పోయింది పాంచాలికి ఎవ్వరు తెలిసినోళ్ళు కలవలే స్టేషన్ కు పోయే వరకు గూడ్సు బండి ఉంది ఏడికి పోవాలనో తెలియదు ఏడ టిక్కెట్ తీసుకోవాలనో తెలియదు తీసుకోవాలనో కూడా తెలుస్తలేదు పాంచాలకి ముందుగాల ఆడనే ఉన్న గూడ్సు బండి పెట్టలోనికి పిల్లల్ని దోషేసి ఇక పాంచాలి మే పిల్లలు ఇక గూడ్సు బండ్లనే ఒక దినమంతా గడిపేసిండ్రు ఇంకా మరుసటి దినం ఏం చేసింది యాడికి ఊతదో కూడా తెలుసుకోకుండానే ఇంకొక రైలు ఎక్కి కూసుంది పిల్లలతోని పిల్లలకైతే సంబురమే ఎన్నడూ వాళ్ళు రైలు చూడలే ఇక చెట్లని ఇక రైలు పట్టాలని చూసుకుంటా మస్తు శంబుర పడ్డరు పోర్లు గట్ల తన బిడ్డల్ని చూసుకుంటుంటే పాంచాలికి ఆమె చిన్నతనం యాదికొచ్చింది చాలా ఏండ్లు పూజలు చేసినాక మొక్కులు మొక్కినాక అపరూపంతో పుట్టింది ఈ పాంచాలి అలా అమ్మనాయనలకు తల్లి కాన్పుదీనం నాడు అలా నాయన ఇంట్లో లేకుండే ఏడనో కథ ఇననికి పోయిండు ఆయన గా కథ పేరు ద్రౌపదమ్మ కథ అంటీరలాగుడు కథ ఉంటదే గదంట కథ చెప్పే పంతులు పాంచాలి పంచబాతు అని అరవట్టిండంట పాంచాలి నాయనకు గదేందో సమజగాలే కాని గా పేరు నచ్చిందంట ఇంటికి వోంగనే ఆడవిడ పుట్టిందని చెప్పిండ్రు ఇక ఆ పేరు పెట్టేసిండు ఆయన బిడ్డకి బిడ్డకు పదారిండ్ల వయసున్నప్పుడు ఒక సంతల పాంచాలి చూసి మనసు పడి పెండ్లి చేసుకున్నాడు చోట నాయక్ నాయనేం తక్కువ చేసినాడు బంగారము పొలము పైసలు అన్ని ఇచ్చి చేసిండు పాంచాలి గామె పెండ్లైన నాలుగేండ్లకు తల్లి తండ్రి గుట్టకుపోయి వస్తా ఆళ్ళ బండి ఇంకో బండితో టయ్యే వరకు ఆడనే చచ్చిపోయిండ్రు ఇద్దరు ఇక తర్వాత గీమెకి పెద్ద పిల్ల పుట్టింది మళ్ళ రెండో కాన్పులా ఇద్దరు కమలలు పుట్టినప్పుడు చోట నాయకు మనసు ఖరాబ్ అయింది అత్త మామల శనుగుడు ఎక్కువయే పోనిగిట్లా ఆపరేషన్ చేసుకుందాం అనే వరకు సంపినంత పని చేసిండ్రు అత్తమామ మగుడు కొడుకు పుడితే గాని దూర కాడు కదా అని మళ్ళు ఇంకొక లగ్గం చేసుకుంటాడేమో భర్త అని బుగులు పట్టుకుంది పాంచాలికి కాని తండ పెద్దలేమన్నారు మొదటి పెండ్లంకి కొడుకు పుడితేనే నాయకుడైతాడు చోట నాయకు దాంతో ఇన్ని దినాలకు పెద్ద మనుషులు మంచి ముచ్చటని చెప్పిండ్రు అనుకుంది చూస్తుండగా కాన్పచ్చే ఈ సారన్న మగ బిడ్డ అంటదేమో అని ఆశగా చూసే వరకు మళ్ళిద్దరు ఆడపిల్లలు ఒట్టుకు పిల్లల్ని తీసుకుని దవాఖానకి వెళ్ళి ఇంటికి వస్తే ఇంట్లో కడుగు పెట్టనియలే మొగుడు అట్లనే బయటికి పో అన్నాడు గప్పుడు ఊరి వచ్చి గది మంచిది కాదు పిల్లలతో ఏడికి పోతుంది ఆడామే అనుకుంటే మళ్ళీ ఇంట్లోకి పంపిన్ ఇక ఆఖరి కానిపేమో గట్లాయే ఏందో గి జీవితం అనుకోబట్టింది గిట్ల ఆలోచనలు చేస్తా అంటే కామె పండుకున్న రైలు కదులుతలేదని తెలిసింది అదే ఆఖరి స్టేషన్ లెక్కుంది అనుకొని కంత పెద్ద స్టేషన్ ఎన్నడూ చూడలేగాదా గింతమంది మనుషులు అటు ఇటు ఉర్కులు పరుగులు పెడుతుండ్రు అని ఆలోచన చేసుకుంటేనే మూటను పిల్లలను దింపి ప్లాట్ఫారం ఒక మూల నిలబడింది ఏం చేయాలో ఎట్టు పోవాలనో తోస్తలేదు గంతలా ఓ గుంపు చేతులు గడపారలు పల్గులు పట్టుకొని ఆడమగ అందరు ఏదో ఊరికెళ్ళి గాడుకు వచ్చినట్టు కనిపించిండ్రు గేటు వైపు వెళ్తా కనిపించే వరకు ఆళ్ళగూడెంలో మనుషుల లెక్కనే ఉన్నారుగాడా అని చూసింది గప్పుడు ఇక గుంపులకెళ్ళి ఒక పెద్ద ఆమె పాంచాలిని కూడా చూసి పలకరించుకుంటా నవ్వింది కొంచెం ధైర్యం చేసుకుని ఆమె కూడా ఆమె పిల్లలతోని ఆ గుంపుల కలిసి ఆల వెనకనే నడవబట్టింది పెద్ద ఆమె పేరు ఆదెమ్మ వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న గ్రామంకెళ్లి పట్నంకి కొండ పోతున్నాడంట ఓ సారు కట్టడం పనికి ఇక ఒక్క తాన ఉండనీకి తిననీకి జాగ కూడా ఇప్పిస్తాడంట గప్పుడు పాంచాలి ఆదెమ్మతోని ఆమెకి ఎవరు లేరని చెప్పి పిల్లలతోనే ఆమె కూడా ఆలతోనే వస్తా అని చెప్పుకుంది సరేనంది ఆదెమ్మ గా పెద్ద ఆమెకి పిల్లలు లేరంట మొగుడు చచ్చిపోయి సానకాలం అయిందంట దాంతోని ఈ పిల్లల చేయి పట్టుకొని ఆమె ఉండే తీసుకుపోయింది ఇక ఇట్లుండంగా పెద్దసారు పాంచాలి కొలివిప్పిచ్చిండు పిల్లల్ని పనికి తోలుక రాకూడదని చెప్పేసిండు గప్పుడు ఆదెమ్మ ఆమెకెరుకున్న డాక్టరమ్మాల ఇంట్లో పెద్ద పిల్లను దవాఖానలో ఊడ్చే పనికిగా చిన్నపిల్లను మాట్లాడింది ఇంకో ఇద్దరు పిల్లల్నైతే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అమ్మా పైసలు తీసుకోకుండానే ఆడ చదువు దొరుకుతదని తీసుకపోయింది ఇంకా ఉన్నారు కదా గా చిన్న పిల్లలిద్దరిని ఆదెమ్మా జర ఒకరికొకరుంటర ఆలమ్మ తాను ఈశింది గిట్ల పాంచాలి పనికిపోడు షురు చేసింది ఏదైతే ఏంది ఏండ్లు గడవబట్టే పిల్లలు పెద్దగా అయిపోయినరు ఇక పెద్ద కూతురు మేరమ్మ అయితే అని పేరు మార్చుకుంది మంచిగా చదువుకుంది ఇక ఏంటేంటి పరీక్షలు పాస్ అయ్యి గవర్నమెంట్ కొలువు సంపాదించుకుంది రెండో కూతురు శీతలైతే టీచర్ ట్రైనింగ్ అయి మంచి టీచర్ అయింది ఉత్తమ టీచర్ అమ్మ అవార్డు వచ్చిందంట ప్రభుత్వం కెళ్ళి మూడో కూతురు మంత్ర కుట్లు నేర్చుకుంది సినిమాలు వేసుకుంటారు గసొంటి కుట్లు నేర్చుకుంది గామెనే ఒక దుఃఖనం పెట్టుకుంది టైలరింగ్ చేసుకుంటా ఇక నాలుగో కూతురు పింగ్లా గామేం చేసింది పింకీ అని పేరు మార్చుకుంది చిన్నగున్నప్పుడే ఆటలంటే ఇష్టముండే దాంతోని ఒక బాడ్మింటన్ సారంట ఆయన ఒక్క పైస తీసుకోకుండా గామికి మంచిగా నేర్పిండంటగా ఆటేందు దేశ దేశాలలా ఆడి మస్తుగా పేరు తెచ్చుకోబట్టింది గా పిల్ల కూడా ఇక ఆఖరి పోరి కంకణి ఇంకా సదు ఉంది గిట్ల ఇల్లందరికీ తండ దేవతల పేర్లు పెట్టుకుంది పాంచాలి దేవతలే ఇట్ల కూతుళ్ళ లెక్క తనం చూసుకొని కొచ్చిండ్రేమో అనుకోవట్టింది పాంచాలి ఆమెకైతే తల్లి లేకపోయే ఇంకేమనుకుంది తెలుసా గామేగా పోరులకు తల్లి కాదు ఆళ్లే నాకు తల్లులు అనుకుంది అప్పుడు ఆమె ఏమనుకోబట్టింది తెలుసా చిన్నగుండంగా మా నాయన ఆయన చెప్పేటోడు పాంచాలికి ఐదుగురు మోగోళ్ళు అనుకుంటా కాని నాకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గీ ఐదుగురు ఇల్లు నాకు బిడ్డలు కాదు మొన్న ఊళ్ళో పంతులు ఇల్లని చూసి ఏమన్నాడు పాంచాలి ఇల్లు నీ కూతుళ్ళు కాదు ఇల్లు పంచమాతృకలు తల్లి అన్నాడు వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి ఇందిరారావు షబ్నవిస్ గారు రచించిన కథ పాంచాలి పంచమాతృకలు విన్నారు వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవాల్లరి